కనెక్షన్ ఇది అమ్మ ఎమోషన్ అనేది ఒక పర్స్పెక్టివ్ అయితే దీంట్లో ఇప్పుడు వెన్నెల కిషోర్కి చదువు రాదు, అరే నేను గతానికి వెళ్ళి నేను చదివించుకుంటారా భయ నన్ను నేను అని వాడొస్తాడు. అలానే దర్శి ఉన్నాడు, ఆడికి చిన్నప్పటి నుంచి ఒక అమ్మాయి పడదు, నచ్చిన అమ్మాయినేమో అమ్మాయిలు పడినప్పుడేమో చిచ్చి నాకు ఇంకా బెటర్ అమ్మాయి వస్తుంది అని చెప్పి ఎప్పుడు వెళ్తాడు. సో నేను వెనక్కి వచ్చి నాకు పెళ్ళి ఎలా చేసుకుంటా, నాకు ఇప్పుడు ఒక అమ్మాయి కూడా దొరకట్లేదు అని వాడొస్తాడు. సో ఒక విచిత్రమైన ఇప్పుడు టైం ట్రావెల్ అంటే మీరు చాలా సినిమాలు చూసి ఉండొచ్చు, ఏది వెళ్ళి ఆ కాలంలో ఎలా ఉంది ఈ కాలంలో అని. గొప్ప విషయం ఏంటంటే ఈ సినిమాలో వెనక్కి వెళ్ళి మన్ని మనం చూసుకుని నాకు నేను ఏం చేసుకోగలను, అసలు అది ఒక వియర్డ్ ఫీలింగ్ అది మనకు కూడా. అండ్ లక్కీగా తను ఎక్కడ, ఎందుకంటే ఇలాంటి కథల్లో వెనక్కి వెళ్ళిన తర్వాత లాజిక్లు ఇవన్నీ దొరికేయడానికి ఆస్కారం చాలా ఉంది మీకు, మేము ఈజీగా దొరికేయచ్చు. అది ఎటు వెళ్లకుండా కథకి ఆ ముగ్గురు క్యారెక్టర్స్కి కరెక్ట్గా రాసుకుని ఎటు డైవర్ట్ అవ్వాలా, ఆ ఎమోషనల్ జర్నీ, ఆ ఎవరికాడిని ఎలా ఎంటర్టైన్ చేయాలని అన్ని ఆస్పెక్ట్స్ పెట్టుకుని చేసిన సినిమా. సో అందుకనే ఇట్ వాజ్ మోర్ మచ్ ఈజియర్. శర్వానంద్, ప్రతి మనిషిలో ఒకే ఒక జీవితం ఉంటుంది. సో ఈ టైటిల్ జస్టిఫికేషన్గా మీకు పర్సనల్గా ఏమనిపించింది ఈ టైటిల్ చెప్పగానే? ఈ టైటిల్ చెప్పగానే యాక్చువల్లీ ఈ టైటిల్ రావడానికి చాలా రోజులు పట్టింది, అంటే మాకు ఏం పెట్టాలో అర్థం కావట్లే. బట్ లక్కీగా ఒక వన్ డే కార్తీక్ వచ్చి ఇది ఎలా అంటే పర్ఫెక్ట్ సెట్, ఇంకో ఆలోచన కూడా రాల. ఈ టైటిల్కి జస్టిఫికేషన్ మీకు క్లైమాక్స్లో ఉంటుందా? ఉంటుంది. అమలా గారు